మంత్రుల శాఖల కేటాయింపు జరిగింది. మనం చూసుకున్నట్లయితే తానేటి వనిత హోం శాఖ మంత్రిగా ప్రమోట్ అయ్యారు. ఆమె మంతో ఉన్నారు. సో ఊహించారా ఒకవైపు కొనసాగింపు ఒకటి వచ్చింది, డబుల్ బొనాజలగా హోం శాఖ కూడా కీలకమైన హోం శాఖ కూడా మీకే కేటాయించారు. యాక్చువల్లీ నేను హోం శాఖ వస్తుందని అనుకోలేదండి, ఎందుకంటే సెకండ్ టర్మ్ నాకు అవకాశం ఇచ్చారు. నా డిపార్ట్మెంట్ నాకున్న నేను ఆల్రెడీ చేస్తున్నాను కనుక దాంట్లో కొంత అనుభవం ఉంది కనుక దాన్ని ఇంకా ఏమన్నా చేయగలడానికి అవకాశం ఉంటుంది అనుకున్నానే తప్ప ప్రమోట్ చేస్తారు ఇంకా కీలకమైన బాధ్యతలు నాకు అప్పచెప్తారని నేను అనుకోలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ రోజున చాలా బాధ్యతను నా మీద పెట్టడం జరిగిందండి. ఏదైతే నా మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యతలు నాకు ఇచ్చారో వాటిని మాక్సిమం ఫుల్ఫిల్ చేయడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మహిళా మంత్రిగా మహిళల హోం శాఖకి సంబంధించి చూస్తున్న వ్యక్తిగా కూడా మహిళల భద్రతకు సంబంధించి కీలకమైన టాస్క్ ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది. అవునండి, డెఫినెట్గా అండి. మహిళలకి అంటే ఏది ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా కూడా అందుబాటులో ఉండాలి, అలాంటి ఇబ్బందులు జరగకుండా ముందుగానే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి అంటే ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవైపునేమో ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి, అటువైపున పార్టీ బాధ్యతలు కూడా చూసుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజున ఒక టాస్క్ అనేది కొత్త ఇనిషియేషన్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా మహిళల భద్రతకు సంబంధించి? ఇప్పుడే కదండి, ఇంకా ఏమీ లేదు అలాంటిది. చార్జ్ ఎప్పుడు తీసుకోబోతా ఉన్నారు? మంచి రోజు చూసి మంచి ముహూర్తం. సరే, ఒక ఛాలెంజింగ్ టాస్క్ ముఖ్యమంత్రి తన ముందు పెట్టారు అంటా ఉన్నారు. ఊహించలేదు తనకి ఇంత కీలకమైన బాధ్యతలు ఇస్తారని చెప్తున్నారు తానేటి వనిత. కెమెరా పర్సన్ కోటితో రెహనా ఎన్టీవీ తాడేపల్లి నుంచి.